నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అరసిమల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు ఏంటంటే, యువగళం ఈ రోజుతోనైతే లాస్ట్ డే అంటున్నారు. సో దీనివల్ల లోకేష్ గారికి ఎంతవరకు మంచి జరిగింది సార్? లోకేష్ గారికి మంచి జరగడం కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంచి లీడర్ దొరికాడండి. అంటే తెలుగుదేశం సానుభూతిపరులు, వాళ్ళ పార్టీ అభిమానులు ఒక ధైర్యం ధీమా వచ్చింది. ఆటోమేటిక్గా లోకేష్ గారికి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. అతను అప్పుడు అతనికి నాయకత్వానికి కానీ అతని నిర్ణయాలకు కానీ డోకా ఉండదు. ఎందుకంటే పొలిటికల్ ఫ్యామిలీ వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి కాబట్టి అతని పార్టీలో స్థానం అతను గట్టిగానే ఉంటుంది. కానీ దీనివల్ల ఏంటంటే ప్రజల్లో కూడా అతనికి ఒక స్థానం దొరికింది. పాదయాత్ర ప్రారంభించే ముందు ఆ పార్టీ శ్రేణుల్లోనూ ప్రజల్లో కూడా సాధారణంగా ఉంది అభిప్రాయం. కొంతమంది అయితే వ్యతిరేకంగా కూడా ఉన్నారు. ప్రత్యర్థులు అయితే దారుణంగా ట్రోల్ చేశారు, ఇతను పాదయాత్ర పూర్తి చేయలేడు అనుకున్నారు. కానీ మొదట్లో పెద్ద పట్టించుకోలేదు వాళ్ళు. బంగారుపల్లి, చిత్తూరు జిల్లా బంగారుపల్లి వచ్చేటప్పుడు వాళ్ళకి సెగ తగిలింది, అమ్మబాబు ఇదేదో తేడా ఉందరు బాబు అని మొదలెట్టారు. అప్పటి నుంచి జియో నెంబర్ వన్ అని స్టేజ్ లాక్కోవడం, మైక్ లాక్కోవడం, రకరకాల విన్యాసాలు చేసి చాలా దారుణంగా కవ్వించి ఫ్లెక్సీలు చంపడం, ఇవన్నీ చేశారు. కానీ లోకేష్ చాలా సహనంగా క్రమశిక్షణతో ఓపిక్గా ఇవన్నీ అధిగమించా వచ్చి ప్రజల్లో ఎస్టాబ్లిష్ ఎలాగే ఏంటంటే, యూత్ మిలాటి పిల్లలందరూ కూర్చుని ఒక మీటింగ్ పెడితే అందులో చాలా చక్కగా మీరు ఎలా ఉంటారో రకరకాల ప్రశ్నలు వేసేస్తారు. స్టూడెంట్స్ అందరూ కూడా చాలా తెలివిగా ఉంటారు. ఒక జనరేషన్ చాలా యాక్టివ్గా, చాలా స్మార్ట్. అంటే ఇంత ముందువి చూసి ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి రేజ్ అవుతూ ఉంటాయి. చెరేదంటే వాళ్ళందరూ కూడా బాగా చాలా క్రిటికల్గా అతను గొక్క తిప్పుకోలేకుండా ప్రశ్నలు వేస్తారు. ఆ ఎన్నిటిలో కూడా చాలా సమర్థవంతంగా తిప్పుకొట్టాడు, సమాధానం చెప్పగలిగాడు. తిరుపతిలో జరిగింది ఫస్ట్. అమ్మాయి డాక్టర్ 10 రూపాయల డాక్టర్ నూరి దానికి యాంకరింగ్ చేసింది, చాలా బాగా అద్భుతంగా సమన్వయం చేసింది. తర్వాత అనేక కుల సంఘాలతోటి, వృత్తి నిపుణులతోటి, రైతులతోటి, ప్రజా సంఘాలతోటి అందరితోటి సమావేశాలు అయ్యాడు, మాట్లాడాడు, వాళ్ళందరినీ సంతృప్తి పరిచాడు. అందరూ కూడా అడ్మైర్ అయ్యారు, ఓహో బాగున్నారా, అతను బాగా మాట్లాడుతున్నాడు, అవగాహన ఉంది, తెలియకపోతే తెలుసుకుంటున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు, నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాడు, కుర్రోడు బాగా పనికొస్తాడు అనేటువంటి భావనలోకి వచ్చారు. అలాగే ప్రజల్లో కూడా లోకేష్ పట్ల ఆసక్తి పెరిగింది. ఆసక్తి ఎలా పెరిగింది, వీళ్ళు ప్రతిదానికి అడ్డుకోవడం, మీకు ఎప్పుడైనా సరే మీకు మిమ్మల్ని మీ ఇంట్లో చిన్నదే, మీ ఇంట్లో పాయసం చేశారు అనుకో, మేము తినద్దు అన్నారు అనుకో, అదే తినాలనిపిస్తుంది. హ్యూమన్ నేచర్, అది నేచర్. ఇప్పుడు ఒక పెద్ద భవంతిలోకి వెళ్తారు, కథల్లో కూడా ఉంటాయి, రాజుగారు ఒక భవంతిలోకి వెళ్ళినప్పుడు మీరు అన్ని గదులకు వెళ్ళకుండా దక్షిణ వైపు గదిలోకి వెళ్ళకండి అని చెప్తారు. ముందు అక్కడికి వెళ్తారు. చంద్రమూర్తి సినిమాలో కూడా అంతే కదా, ఆ గదిలోకి వెళ్ళకండి అంటే అక్కడికి వెళ్తుంది ఫస్ట్. అలాగా మీరు ఏదైతే వద్దంటారో దాని దగ్గరికి మీద ఆసక్తి ఉంటుంది. ఎవరినైతే సపరేట్ చేసి అణిచేద్దాం అనుకుంటున్నారో ఆడి పట్ల ప్రజలకు ఆసక్తి ఉంటుంది. ఇది లోకేష్ గారు మామూలుగానే వాళ్ళ క్యాడర్ ఉంది, సానుభూతి పరులు ఉన్నారు, 40% ఓటింగ్ వచ్చిన పార్టీ, వాళ్ళని అణిచివేసిన వాళ్ళకి వాళ్ళ క్యాడర్కే కోపం వస్తుంది, మిగతా వాళ్ళకి ఆసక్తి పెరిగింది. అలాగే అతనికి ఆదరణ పెరిగింది. లోకేష్ గారు ఎక్కడికక్కడ సెల్ఫీ ఛాలెంజ్, ఇదిగో మేము ఈ పనులు చేసాం, మీరేం చేశారు చెప్పండి. అలాగా తెలుగుదేశం పార్టీకి మేలు ఏం జరిగిందంటే, వాళ్ళు చేసిన పనులు చాలా చెప్పుకోలేకపోయాడు. అభివృద్ధి కానీ, ప్రజలకి మేలు చేసిన ఉపయోగపడే కార్యక్రమాలు కానీ వాళ్ళు చెప్పుకోలేకపోయారు నిజంగానే. అవన్నీ బయటకు వచ్చినాయి. లోకేష్ వెళ్ళి వాడు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు కట్టినయో లేకపోతే వాళ్ళు తీసుకొచ్చిన కంపెనీలో ఇవన్నీ కనపడుతున్నాడు, ఇదిగో మేము ఇది తీసుకొచ్చాం, నువ్వేం తీసుకొచ్చావు, లేదా వాళ్ళ రోడ్లు, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ పరిపాలన వైఫల్యం ఇవన్నీ ఎత్తి చూపుతారు. ప్రజల్లో బాగా ఆకట్టుకున్నాడు. కోస్తాల్లోకి వచ్చినోడికి అసలు అతన్ని చేతుల మీద పువ్వుల మీద నడిపించారు, పూల వర్షంలో నడిచాడు. ఇక తర్వాత వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ అయిన తర్వాత ఇక అయితే విశ్వరూపం చూపించాడు. అంటే మనందరికీ కనిపించలేదు అంతే, అతను ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసిన తీరు వాళ్ళ సీనియర్ నాయకులు కూడా సూపర్ అనుకున్నారు. పరిస్థితిని మళ్ళీ తిరిగి అదుపులో తెచ్చుకున్నారు. ఇవాళ అది ఒక 3 నెలలు పొంది. ఆ విషయంలో పాక్షికంగా విజయం సాధించాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారి పర్యటనలు కానీ, లోకేష్ గారి పాదయాత్రను కానీ అడ్డుకోగలిగాడు విజయవంతంగానే. కానీ దానివల్ల వాళ్ళ పార్టీ కూడా మేలు జరిగింది. కాబట్టి అతను అడ్డుకున్న దానికంటే, అడ్డుకోవడం వల్ల వచ్చిన అతనికి జరిగిన ఉపకారం కంటే తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి మ్యాక్సిమం లాటరీ తెలిసినట్టు అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి పట్ల ప్రపంచమే స్పందించింది. అంటే అక్కడ అమెరికా నుంచి అమెరికా నుంచి కదండి. ఇప్పుడు మీకు అబ్జర్వ్ చేయండి, ఈ దేశంలో అనేక పోరాటాలు జరిగినాయి. ఎప్పుడు పోరాటం జరిగినా భూమి కోసం జరిగింది, ముక్తి కోసం జరిగింది, స్వేచ్ఛ కోసం జరిగింది, విముక్తి కోసం జరిగింది. మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి కోసం పోరాటం చేశారు,
అందరు బయటకు వచ్చారు. అది రకరకాల కారణాలు. ఐటీ ఉద్యోగులు అయితే వాళ్ళకి అప్పటి వరకు తెలియని వాళ్ళందరికీ ఇదంతా చంద్రబాబు గారు డెవలప్మెంట్ అని తెలిసింది. మీలాంటి వాళ్ళు ఏమో చిన్నపిల్లల వాళ్ళు చదువుకునే వాళ్ళు గట్ట వాళ్ళు ఏం ఆలోచించారంటే మనకి ఉపాధి కోసం ఈయన ఏర్పాటు చేసిన ఇవన్నీ అవకాశాలు ఈయన ద్వారా వచ్చినాయని తెలిసింది. మహిళలు అయితే ఇంత డిగ్నిఫైడ్గా హుందాగా ఉండే మనిషి ఇవాళ ఎలా కష్టపడుతున్నాడని చాలా ఆందోళన చెందారు. ఒక రకంగా ఆక్రోశం వాళ్ళందరికీ ఇలాగా సాధారణంగా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అంత పెద్ద మనిషిని అంత సీనియర్ లీడర్ని ఎలా చేశారు, పాపం మన తెలుగువాడు కదా, తెలుగువాడికి ఇంత అవమానం చేస్తాడా, ఏం తప్పు చేశాడైనా ఒక రూపాయి ఎస్టాబ్లిష్ చేయలేపోరు వీళ్ళు. నిజంగా తప్పు చేసుకుంటే శిక్షించినా పర్లేదు, ఈయన ఏం తప్పు చేయకుండా రూపాయి ఎస్టాబ్లిష్ చేయకుండా ఆధారాలు లేకుండా ఇది తప్పు అనుకుంటారు ఎలైట్ పీపుల్. కొంతమంది వాళ్ళకి పార్టీలతో సంబంధం ఉండదు, అనవసరంగా ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు స్పందిస్తారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా మారిపోయింది వాతావరణం. పార్టీలో లోకేష్ గారు దీన్ని హ్యాండిల్ చేసిన తీరులో అతను నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు, స్టెబన్గా ఉన్నాడు, స్థితప్రజ్ఞ సాధించాడు. ఇవన్నీ చూసిన తర్వాత లోకేష్ పాదయాత్ర బ్రేక్ పడినా కానీ వాళ్ళకి వాళ్ళకి రావాల్సిన మైలేజ్ వాళ్ళకి వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మిగతాది పూర్తి చేశాడు, అయితే ఇంకో 10 రోజులు చేస్తుంటే బాగుంటుంది. నేనేమనుకుంటున్నానంటే రేపు పొద్దున్న పూర్తి అవ్వకపోయినా ఎన్నికలు వస్తాయి, ఎన్నికల్లో డెఫినెట్గా టీడీపీని ఇంకా హరిహర బ్రహ్మరుద్రాదులు కూడా వీళ్ళు అధికారంలో రాకుండా ఆపలేరు. జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది, అని ఇంటికి పోవటమే, ఇంటికి పోతాడో లేకపోతే జైలు పోతాడో అది వేరే కదా, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ గారు పాదయాత్రను కంటిన్యూ చేయాలి. ఇంకొక నెలలు 20 రోజులు ఇంకా ప్రజల సమస్యల ప్రజల్లోకి వెళ్ళాలి. అది పూర్తి చేసినట్టు అవుద్ది, అది నిజంగా రికార్డు అవుద్ది కూడా. అది ఏరు దాటిన తర్వాత తెప్పతాకలేకుండా బాగానే చేసేటరా బాబు ఇతను అనేటువంటి చరిత్రలో నిలుస్తాడు. అంటే వాళ్ళు అనుకున్న పని ముగిసిన తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేసాడు, అసంపూర్తిగా ఉన్నదాన్ని కంటిన్యూ చేసాడు అనేటువంటిది మంచి పేరు వస్తుంది. భవిష్యత్తులో కూడా ఇతను విశ్వాసం తీసుకుంటారు, నమ్ముతారు, ఇతను ఏదైనా మాట చెప్తే ఇతను చెప్పింది చేస్తాడరా బాబు అని. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి చెప్పాడంటే చేయడు అంతే కదా. సిపిఎస్ రద్దు చేస్తానాడు, నాకు తెలియగానండి ఏమనుకోకుండా అంటున్నాడు. సిపిఎస్ రద్దు చేస్తాడు అది ఏమైనా రద్దు చేస్తాను కదా, మాకు తెలియకనే చేయండి అంటున్నాడు. తెలియక ఆ మాట అనలేదు, అవగాహన లేక అన్నాడు అంటున్నారు. ఇది ఉండాలా, అవగాహన లేకపోతే ఎందుకన్నావు, అవగాహన లేకపోతే మీరు తెలుసుకోవాలి కదా, నువ్వు మెడల వంచి ప్రత్యేకత వస్తాడు. మీలాంటి వాళ్ళందరూ కూడా రకరకాల మీటింగ్లు రకరకాలుగా అడిగేసేవారు, బ్రహ్మాండంగా చంద్రబాబు గారు నన్ను తిట్టేసేవారు, కానీ ఈయన వెళ్ళిపోయి మెడల వంచేయండి. అక్కడ పోలవరం చూశారు అంత దారుణం చేశాడు, రేపు మాపు ఓపెన్ అయిపోద్దాం అనుకున్నదాన్ని ఇంకా మరి ఇప్పుడు ఇప్పుడే అవదాం. అమరావతిని అయితే చాలా దారుణంగా ఆ రైతులు ఉసురు, వాళ్ళ ఆక్రోశం, వాళ్ళ శాపం, వాళ్ళ కన్నీరులో వీళ్ళు కొట్టుకుపోతారు. ఎవరిని ఉసిరి పెట్టకూడదండి అంతలాగా, అంత బాధ పెట్టకూడదు ప్రజలను. నిన్ను నమ్మి నీకు 151 సీట్లు ఇచ్చి, నిన్ను ప్రేమించి ఆరాధించి అభిమానించి గౌరవించి నీకు అంత మ్యాండేట్ ఇస్తే నువ్వు వాళ్ళకి అంత ద్రోహం తప్పు కదా, ఇది కర్మ అనేటువంటి దూరుకుంటుందా, నువ్వేం ఇచ్చావు అది ఇచ్చేదా నీకు, నీకు ఖచ్చితంగా నేను ఇంటికి పంపిస్తారు. ఇక పాదయాత్ర విషయంలోకి వచ్చేటప్పటికి ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు పరపతి తగ్గిపోయింది, అతని మీద గౌరవం పోయింది ప్రజలకి, అతని వల్ల భయం వచ్చింది, ఆ భయం నుంచి కోపం వస్తుంది. వీళ్ళకేమో వీళ్ళ మీద వీళ్ళు తిరస్కరించేవారా బాబు, నా పశ్చాత్తాపం, ఇంత పనివాడిని వదులుకొని పనికిమాలని తెచ్చుకున్నారా బాబు అనేటువంటి బాధ, ఇవన్నీ వాటితోటి వీళ్ళ పట్ల సానుకూలత పెరిగింది. దాంతో లోకేష్ గారి మీద ఎవరికన్నా కొంచెం రెండో అభిప్రాయం ఉన్న వాళ్ళందరూ కూడా ఏం బలి ఉన్నాడు, కత్తిల తేరిడ్రా బాబు, బాగా చేస్తున్నాడు, బాగా మాట్లాడుతున్నాడు, పైగా వీళ్ళ అరాచకాలకు బలి అయిన వాళ్ళందరికీ ప్రతీకారంతో రగిలిపోతూ ఉంటారు. మనిషిని ఆశ పగ ప్రతీకారాలు ఇవే బతికిస్తాయి. ఇలాగ చాలా కసిగా ఉన్న వాళ్ళందరూ 6 నెలల పాటు కళ్ళు మూసుకుని పుమ్మేయాలని పట్టుకుని రాగానే మరతలెట్టేయాలని కోరుకుంటున్నారు. వాళ్ళందరికీ రెడ్ బుక్ కూడా పెట్టి ఇదిగో నోట్ చేసుకుంటాను, వీళ్ళందరి సంగతి చూస్తాను అంటున్నాడు. అంటే అందరినీ సంతృప్తి పరిచేలా కనపడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు వరంగా చెప్పాలంటే బాసిపట్లు వేసుకుని పెద్ద పెద్ద అయ్యవారిలో కూర్చొని సంగ్రాభరణం పడతాడు. ఆయన లోకేష్ కేజీఎఫ్లో కనపడుతుంది, పెద్ద సుత్తి వేసుకుని కనపడుతున్నాడు. డెఫినెట్గా ఆరాధన ఉంటుంది, యూత్కి అట్రాక్ట్ అవుతాడు. ఇక జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే జబర్దస్త్ సినిమాలో రాకెట్ రాగ వల్ల పొట్టలు కట్టి చేతులు పిసుక్కుంటా కనపడతాడు. అక్కడ కనపడినా మనకి లోకేష్ నిజంగా హీరోలో కనపడుతున్నాడు. ఇప్పుడు చూస్తుంటే పవన్ కళ్యాణ్ అలాగే కత్తిలాగా కనపడుతూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విషయాల్లోనూ లిస్ట్, అంటే అతను మాటకు సరిగ్గా రావట్లేదు, అపస్వరాలు అపశబ్దాలు పలుకుతున్నాడు. ఇది వరకు బ్రహ్మాండంగా మాట్లాడి కూడా ఎందుకు ఇలాగే ఇప్పుడు అర్థం అవ్వట్లేదు ఎవరికైనా, ఎవరికి కనపడతలేదు, పరదాలు కట్టేసుకుంటున్నాడు, ఎక్కడికి వెళ్తే చెట్లు కూడా అన్ని నెగిటివ్. ఒక్క మంచి మాట మాట్లాడతామంటే లేకుండా పోయింది. ఇతను చాలా బాగా చేస్తున్నాడు, చాలా మంచోడు, ఈ నిర్ణయం బాగా తీసుకున్నాడు అని చెప్పడానికి ఒక్కటంటే ఒక్కటి కనపడతలేదు. ఇవన్నీ మైనస్ అయిపోతున్నాయి. దీనితో ఈ పాదయాత్ర వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే లోకేష్ గారంటే అతను జనం గురించి తెలుసుకుందామని వెళ్ళాడు, కానీ జనం లోకేష్ గురించి తెలుసుకున్నారు, కాబట్టి అది లోకేష్ గారికి అడ్వాంటేజ్ అయ్యింది. రేపు పొద్దున ఫ్యూచర్ లీడర్ కింద ఎస్టాబ్లిష్ అయ్యాడు. టీడీపీకి ఒక బెంగ వదిలిపోయింది,
నెక్స్ట్ ఎవరు అనేటువంటి దానికి